working on me to make me what I ought to be. It took him just a week to make the moon and stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. Reflections that I see make me wonder why he never gave up on me. He loves me as I am and helped me when I pray. Remember, he's the potter and the clay. చుచున్నాడు నేనుండవలసినట్లుగా సూర్యచంద్ర నక్షత్రాది గ్రహముల ఒక్క వారమందే ఆయన సృజించను. ప్రేమ సహనాములు కలిగి ఇంకాను దిద్దుచున్నాడు. నన్ను వీడనాడలేదే అని ఆశ్చర్యపాడుచూనే గ్రహించి తిని కుమ్మరి ఆయన మంటి నేనని. దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తూ ఉన్న మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, దేవుని సేవకులకు, అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి ఒక సాంగు పాడుతూ అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ పాడింది. మరి అదొక వెస్టర్న్ సాంగ్, అంటే ఇంగ్లీష్లో పాడుతూ చేసింది. తను 1 ఇయర్ నుంచి అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో హోమ్ కోచింగ్ తీసుకుంటూ ఉంది. చక్కగా పాడుతూ ప్లే చేస్తుంది, తను ఓన్గా ప్లే చేస్తూ ఉంది. అలా చక్కగా ఏ పాటనైనా పాడగలిగే స్థితి దేవుడు తనకిచ్చాడు. అలా అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ని తను పాడుటకు మరి ఎంతగానో ట్రైనింగ్ ఇవ్వటం వల్ల దేవుడు ముందుకు తీసుకువెళ్ళాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేమిటి అంటే, చాలామంది సేవకులు ఈ రోజుల్లో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంది. మ్యూజిక్ వాళ్ళ సంఘాల్లో పెట్టుకోవాలి అని, ఒక కోరస్ టీమ్ లాంటిది ఉంటే చక్కగా వాళ్ళు కూడా పాడుకోవాలని, ప్రతి ఆదివారం దేవుణ్ణి మరి పాటలతోనూ మంచిగా ఆరాధించాలని ఎంతోమందికి ఉంటూ ఉంది. కానీ చాలామంది మరి వాళ్ళకి ఏం ఆలోచన అంటే, మరి ఇలా మనం కోరస్ టీమ్ని తయారు చేయాలన్నా, ఒక ప్యాడ్స్ నేర్పించాలన్నా, ఒక మరి కీబోర్డ్ నేర్పించాలన్నా, మరి ఇంతమందికి ఇన్ని వేలల్లో ఉంటుందేమో, 10,000 20,000 అడుగుతారేమో అన్న ఆలోచన కలిగి చాలామంది సేవకులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి వారందరి కోసం మరి ఈ అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ దేవుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. అదేమిటి అంటే, వేలల్లో ఫీజు అయితే ఉండదులే, కానీ ప్రతి మధ్యతరగతి సేవకులకు, ప్రతి మధ్యతరగతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందుబాటులోనే ఈ అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఫీజు తీసుకుంటూ మరి ఇప్పటివరకు 200 మంది ఈ అగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటూ ఉన్నారు. విజయవాడలో ఉంటూ ఉంది, గుంటూరులో ఉంటూ ఉంది, పొన్నూరులో ఉంటూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడలో హోమ్ కోచింగ్ జరుగుతూ ఉంది, మరి గుంటూరులో హోమ్ కోచింగ్ జరుగుతూ ఉంది, మరి పొన్నూరులో కూడా హోమ్ కోచింగ్ జరుగుతూ ఉంది. విజయవాడ నుంచి 10 కిలోమీటర్ చుట్టుపక్కల మొత్తం హోమ్ కోచింగ్ జరుగుతుంది. గుంటూరు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మొత్తం హోమ్ కోచింగ్ జరుగుతూ ఉంది. పొన్నూరు 10 కిలోమీటర్ల చుట్టుపక్కల మొత్తం హోమ్ కోచింగ్ జరుగుతూ ఉంది. ఈ సరౌండింగ్లో కనుక మీరు ఉన్నట్లయితే ఒకసారి మాకు ఫోన్ చేయండి, బ్రదర్ మా యొక్క చర్చిలో
ఇలా ఒక టీం తయారు చేయాలి. మీరు ఎలాగా అంటే నేను వచ్చి మీకు అందుబాటు పరంగానే మాట్లాడతాను, అందుబాటు పరంగానే మ్యూజిక్ నేర్పిస్తాము. ఎందుకు అంటే ఒక్కరితో స్టార్ట్ చేసి నేను ఈరోజు 200 మందికి మ్యూజిక్ నేర్పించగలుగుతున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చిన కృప. నాతో పాటు 4 బ్రదర్స్ని ఇచ్చాడు, వారితో పాటు ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. మరి ఈరోజు మీరు కూడా ఆసక్తి ఉందా? చిన్న సంఘాల అయ్యుండి మీరు మేము ఇంతవరకు నేర్చుకోలేక వెనకబడి ఉన్నారా? అయితే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే మీకు ఎలా అందుబాటులోకి మ్యూజిక్ తీసుకురావాలనేది నేను మీకు చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన ఒక స్థలాల్లో కనుక మీరు లేకపోయినట్లయితే దూరాన ఉన్నా కానీ ఫోన్ చేయండి. దూరాన ఉన్నప్పటికీ దేవుడు ఎంత టెక్నాలజీని ఇచ్చాడు, ఎలా నేర్పించాలన్నది నేను మీకు మరి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు ఈ మ్యూజిక్ అనేది మీకు అందుబాటులోకి తీసుకువస్తాను. గుర్తుపెట్టుకోండి, మరి దేవుడు నాకు ఇచ్చాడు గనక మరి ఈ యొక్క మ్యూజిక్ని మీ అందరికి అందుబాటులో తీసుకువస్తాను. ఈ యాగాపే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఎంతోమంది సేవకులు ప్రార్థన ఈరోజు చేస్తూ ఉన్నారు, అలాంటి సేవకులు ఎంతోమంది ఈరోజు నేర్చుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఈ 200 నెంబర్స్లో 65 నెంబర్స్ సేవకులు కొంతమంది నేర్చుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ నేర్చుకుంటూ ఉన్నారు. అందు దేవుడు ఎంతగానో దీవెనకరంగా మార్చాడు. మరి ఈరోజు మీరు కూడా నేర్చుకోలేక ఆగిపోయి ఉన్నారా? అయితే ఫోన్ చేయండి. టైం ఒక సెట్ కాక ఆగిపోయి ఉన్నారా? ఫోన్ చేయండి. లేదు మాకు ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక 20,000 అడుగుతున్నారు అని వెనకబడిపోయి ఉన్నారా? అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను మీకు అందుబాటులోకే ఈ సంగీతాన్ని తీసుకువస్తాను. ఈ మ్యూజిక్లో కూడా ఒక కీబోర్డ్ మీద సంగీతం మొత్తం నేర్పించబడుతుంది. ఎలాగా అంటే కర్ణాటక మ్యూజిక్, వెస్ట్రన్ మ్యూజిక్, హిందుస్థానీ అవసరమైనంత వరకు నేర్పించబడుతుంది. ప్యాడ్స్లో కూడా అసలు మనం ఎలా ప్లే చేయాలి, ప్రతి ఒక్క కౌంట్ ఎలా తీసుకోవాలి, బేస్ని ఎలా వాడాలి, ప్రతి ఒక్కటి మీకు నేర్పించబడుతుంది. మరి ముఖ్యంగా పాడేటప్పుడు కూడా అసలు ఎలా మనం సింగింగ్ చేయాలి, కోరస్ టీం లీడ్ చేయాలంటే మెయిన్ సింగర్ ఎవరు అవ్వాలి, కోరస్ టీంలో ఎవరు ఉండాలి, అసలు ఎలా అవుతే మనం ఆ లీడ్ చేయగలుగుతామన్నది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్గా చేయబడుతుంది. దేవుని నామములో మంచిగా నేర్పించబడుతుంది. అయితే మీరందరూ కూడా ఇష్టమన్నట్లయితే ఫోన్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇంకా ఎంతోమందికి ఈ విషయం తెలిసేలాగా తెలియచేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.